ప్రపంచం నుండి పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ ఏర్పాటు చేసిన ఎండ్ పోలియో ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రజల్లో పోలియో వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎండ్ పోలియో పేరిట కార్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు పవన్ కుమార్ అధ్యక్షత వహించగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ అద్నాన్ నయీం అష్మికి క్లబ్ అధ్యక్షులు పవన్ కుమార్, పోలియో ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ షహజాద్ ఆలీలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి జెండా ఊపి ఎండ్ పోలియో ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్ నాయకులు నామన రమేష్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని రోటరీ ఫౌండేషన్కు 10,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి మాట్లాడుతూ, ప్రపంచం నుండి పోలియో మహమ్మారిని తరిమి కొట్టేందుకు రోటరీ ఫౌండేషన్కు ప్రతి ఒక్కరూ విరాళాలను అందించాలని కోరారు. పోలియో వ్యాధిని నిర్మూలనకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. వరల్డ్ ఎండ్ పోలియో డే గురించి మన కాకినాడలో రోటరీ క్లబ్ దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ కార్ ర్యాలీ, దాంతో పార్టిసిపేట్ చేస్తారు. చాలా గౌరవంలో ఉంది. దిస్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మన భారతదేశంలో ఆల్రెడీ పోలియో ఫ్రీ డిక్లేర్ జరిగింది, బట్ ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో కొంచెం కేసెస్ ఉన్నాయి. దానికోసం మన భారతదేశంలో దిస్ పోలియో వ్యాక్సినేషన్ హ్యాస్ టు కంటిన్యూ టిల్ ద టైమ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్ ఫ్రమ్ అవర్ కంట్రీ. దానికోసం మన ఐఎమ్ కంగ్రాచులేటింగ్ రోటరీ క్లబ్ ఫర్ టేకింగ్ సచ్ ఇనిషియేటివ్ విచ్ విల్ ఎడ్యుకేట్ అండ్ బ్రింగ్ దిస్ మోర్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ టు గెట్ దియర్ చిల్డ్రన్స్ వ్యాక్సినేటెడ్ విచ్ ఇస్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై ద గవర్నమెంట్ అండ్ డెఫినెట్లీ విల్ బి కంటిన్యూయింగ్ టు బి పోలియో ఫ్రీ ఇన్ ద ఫ్యూచర్ అస్ వెల్. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు పవన్ కుమార్, డాక్టర్ షహజాద్ ఆలీలు మాట్లాడుతూ, పోలియో వ్యాధిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ రోటరీ ఫౌండేషన్కు విరాళాలు అందించాలని కోరారు. రోటరీ క్లబ్ సంస్థ తరఫున నేను డాక్టర్ షహజాద్ అలీ మాట్లాడుతున్నానండి. నేను పోలియో ప్లస్ చైర్మన్ అండి కాకినాడ రోటరీ క్లబ్ నుంచి. పవన్ గారు ప్రెసిడెంట్ గారు కాకినాడ రోటరీ క్లబ్ కాకినాడకి. ఈరోజు ప్రస్తుతం మేము ప్రపంచంలో అందరికీ 60లో 70లో చాలా ముఖ్యమైన ఇబ్బందిని కలిగించిన శారీరకమైన అవయవ లోపాన్ని కలిగించే పోలియోని 1979 నుంచి ఫిలిప్పీన్స్లో మొదలుపెట్టి దాన్ని అంతం అందించడానికి రోటరీ క్లబ్ వారు మొదలుపెట్టిన ప్రాజెక్టులో భాగంగా ఎండ్ పోలియో సక్సెస్ఫుల్ అవడం వల్ల 2020 కల్లా మనకి ఇక్కడ ఇండియాలో పోలియో రహితంగా తయారైంది. ఇదే కానీ ప్రపంచంలో ఇంకా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కొన్ని కేసులు ఉండటం అన్నది ఉండటం వల్ల పూర్తిగా దాన్ని అంతం అందించే వరకు మళ్ళీ మనకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మేము ఈ ర్యాలీ ద్వారా అందరికీ అవగాహన కలిగించి తద్వారా ఈ పోలియో అనే మహమ్మారిని మళ్ళీ ప్రబలకుండా చేయడానికి ఫండ్ రైజింగ్ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ఇందులో మాకు సహకరించిన దీనికి ముఖ్య అతిథిగా ఈ ర్యాలీని ముఖ్య అతిథిగా ఎస్పీ గారు వచ్చారండి. ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేసి మేము ర్యాలీగా తాళ్ళరేవు మండలంలో చిన్న గ్రామానికి వెళ్ళి, ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఎక్కువ అవగాహన లోపం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగించి, ప్లస్ ఒక వ్యాధి నిరోధక శక్తి పెంచే మందులు డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళల్లో పోలియో యొక్క అంతం అందించడానికి అవగాహన కలిగించడానికి వెళ్తున్నామండి. మనకి ఇండియాలోకి 2012లోనే మన ఒక కేసు కూడా అవ్వకుండా మనం చూసుకోగలిసాం వ్యాక్సినేషన్ చేస్తూ, బట్ అది కంటిన్యూ అవ్వాలి, మరి రాకుండా ఉండాలి అంటే కనుక మన పక్క దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్లో ఇంకా కేసెస్ ఉన్నాయి, వాటి నుంచి మనకు వచ్చే ప్రమాదం ఉంది, మిగతా దేశాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. సో ఆ రెండు దేశాల్లో కూడా ఎరాడికేట్ అవ్వాలంటే కూడా మనం అది మొత్తం ప్రపంచం అంతా అవ్వాలంటే కనుక ఈ ఫండ్ రైజ్ చేస్తూ ఇది రొటేరియన్స్ దగ్గర నుంచి లేదంటే ప్రజల దగ్గర నుంచి ఆ యునైటెడ్ నేషన్స్కి మేము ఇస్తూ ఆ వ్యాక్సినేషన్ అందరికీ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మనం చాలా దగ్గరలో ఉన్నాము. యాక్చువల్గా ఇంత దగ్గరలో ఉన్నాము అని చెప్పి అంటారు. సో ఓన్లీ రెండే దేశాలు ఉన్నాయి, చాలా తక్కువ కేసెస్తో ఉన్నాయి. అవి ఎప్పుడైతే మనకి అక్కడ కూడా జీరో అవుతాయో మనం రోటరీ అనుకున్న ఏదైతే ప్లెడ్జ్ చేసి ఉందో ప్రపంచంలోంచి తొలగించాలని పోలియోని అది ఖచ్చితంగా చేయగలుగుతాము. దీనికి అందరూ సహకారం అవసరమండి. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు బాదం జయరాం, ఎస్కే అహ్మద్, కపిల్ లునాని,
చెక్క రమేష్, తడాల వరప్రసాద్, ముత్త మిథున్, డాక్టర్ పెద్దిరెడ్డి సురేష్, తోట ఆనంద్, చిట్టూరి సుబ్రహ్మణ్యం, ఇంజనీర్ బలరాం, సురభి శారద పెద్ద సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొని కాకినాడ నగరంలో ఎండ్ పోలియో ర్యాలీని నిర్వహించారు. సర్పవరం జంక్షన్లో ప్రారంభమైన ర్యాలీ నాగమల్లితోట జంక్షన్, జెఇన్టీయు, ఆర్ఎంసీ, ఎస్పీ ఆఫీస్, భానుగుడి జంక్షన్, మెయిన్ రోడ్ మీదుగా తిరిగి రోటరీ క్లబ్ వరకు సాగింది.